గాంధీ చౌక్లో మర్డర్ జరిగింది. మస్తాన్ బొద్దులు ఎవరు జైలుకి వెళ్తారు? వెంకట్రావు గారు ఉన్నాడా? జానకిరామ్! ఏ వెంకట్రావు, వీరదాస్ గారు రమ్మంటున్నారా? వెంకట్రావు లోపలండి, పలకటం లేదు సార్. గలీజ్ అయిపోయింది దాసు. దొంగోడింట్లో పోలీసు. నువ్వు కొమ్ములు నా గుండావైతే, నేను దమ్ములు నా పోలీస్ గుండాని. నాతో పెట్టుకోకు రణా. రాజకీయం, రౌడీజం ఉన్న రెండు తలల పావు నేను. బుస కొడితే బొగ్గైపోతావు. రౌడీయిజం, గూండాయిజం ఉన్న రెండు తలల నీటి పావు నువ్వైతే, ఎడం చేత్తో పోలీస్ దెబ్బ, కుడి చేత్తో స్టూవర్ట్ పురం దెబ్బ కొట్టగల రెండు తలల గరుత్మంతుడిరా నేను. మొదటిసారి మా ఇంటికి వచ్చా, తుపాకీతో స్వాగతం చెప్పాను. రాణా తుపాకీని నమ్ముతాడు, దాదాగిరి కన్నా తుపాకీ గురి గొప్పదని నిరూపిస్తాడు. గెట్ అవుట్. ఇది రాణా గీసిన రేఖ. ఈ గీత దాటి మళ్ళీ ఎప్పుడైనా లోపలికి అడుగు పెట్టావో, నీ రక్తంతో పోలీస్ స్టేషన్ గోడలకు వెళ్ళేయిస్తాను. రాణా, వీరదాసుకి దెబ్బ కొట్టడమే గాని దెబ్బ తినడం అలవాట్లేదు. నిన్ను తలదించుకునే దెబ్బ కొడతాను. నీ వాళ్ళే ఇక్కడ నిన్ను చీ అనేలా చేస్తాను, గుర్తుంచుకో. ఇక్కడ ఈ స్టూవర్ట్పురంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఒక్కొక్కడు ఒక్కొక్క రాణా ప్రతాప్ అవుతాడు, అది నువ్వు గుర్తుంచుకో. కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాణా గారు తెలీదు. ఆయన కీప్ కీపా వైఫ్ వైఫ్. ఇదిగో కానిస్టేబుల్, ఇలా వచ్చి చీరలు సెలెక్ట్ చేయి చూడు. బెస్ట్ గా ఉండాలి అన్నట్టు. చీరలు బాంబేలో బెటరా లేక అమెరికాలో బెటరా? అండమాన్లో బెటర్, అక్కడికన్నా ఇక్కడ బెటర్. ఆహా, 50 చీరలు ప్యాక్ చేయండి. 50 చీరల? ఎందుకు ఇలా దేపి మొహం చూస్తావు? 50 చీరలే, మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద ఫ్యామిలీ. అమ్ము, పరమశివుడు వచ్చేస్తాడు. ఏమండి మీరు వచ్చేసారా? హలో పాపా, ఎలా ఉన్నావు? హలో పాపా, ఎలా ఉన్నావు? ఏమిటి కొత్తగా చీర సింగారించావు? ఇదో కొత్త టైపు దొంగతనానికి వేషమా? అబే, మీ మీద ఉండండి, నేను మా అక్క వచ్చాం. మీ అక్క? చూస్తుండే మంచి కసుక్కలా ఉంది. అవునండి. చూద్దాం పద. మీరు చూస్తే బెటర్. మనిద్దరం చూస్తే బెస్ట్. కాస్త ఫేస్ చూపించొచ్చుగా. ఘోషా అండి. అక్క కొంచెం సిక్కి. వెరీ గుడ్. ఇదేమిటి గట్టిగా ఉంది, ఎక్సర్సైజ్ బాడీయా? వెరీ స్మూత్ బాడీ అండి. ఇదేమిటి? ఉంటానండి. ఇది అదే డబ్బా, అది స్పెక్టాకల్స్ అండి. ఆహాహా, ఎంత స్వీట్ వాయిస్. ఆల్ థ్యాంక్స్ అండి. ఈ రంగు చీర కట్టుకుని ఆడవాళ్ళని చూస్తుంటే నాకెందుకో ప్రేమ, అలా పొంగి పొర్లుతుంది. దహల పక్కెళ్దాం. డ్యూటీ వదిలొచ్చాడు కదండి, అందుకే కొడుతున్నారు. థ్యాంక్స్. మరి బిల్ అండి. ఆయన ఇస్తారు, వెళ్ళొస్తాను. ఎన్ని చీరలు ఎక్కడవే? ఎక్కడైనా కన్న వేసావా? అబ్బే, అదేం లేదు, మీ తమ్ముడు కొనిచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ బాబుని మనవాడే కన్నా ఈ దొంగతనాలు మానేవే లూటీ. నేను మానన్నాయనమ్మా. ఆయన్నే ఉద్యోగం మానిపించి ట్రైనింగ్ ఇచ్చి దొంగని చేస్తా.